శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః ఈ యొక్క గురు ట్రాన్స్లేషన్ ఇప్పుడు గురువు వచ్చేసి మీనరాశి నుంచి ఈ యొక్క ఏప్రిల్ 2023 21వ తేదీన మీనరాశి నుంచి మేష సంచారం చేస్తున్నారు ఇక్కడ గురు చండాల యోగం ఏర్పడుతుంది అలాగే శని వచ్చేసి ఇక్కడ ఈయన కుంభరాశిలో ఉన్నారు రాహువును గురువును చూడబోతున్నారు కేతువు రాహువు వచ్చేసి ఒకరి నక్షత్రంలో ఉన్నారు ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నారు గురువు ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు ఈ యొక్క శని వచ్చేసి రాహువును చూస్తున్నాడు రాహువు వచ్చేసి శనిని చూస్తున్నారు ఈ కాంబినేషన్ కొంత ఇబ్బందికరంగా చాలా కొంత అంత తటస్థమైనటువంటి వైఖరితోటి చాలా గోప్యంగా ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉండే వాతావరణం ఎటువంటి డెవలప్మెంట్స్ మూవ్ అవ్వని పీరియడ్ తెలుసుకోవడానికి ముందు మనం వీడియోలోకి వెళ్దాం కాకపోతే కన్యారాశి కన్యా లగ్నం తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఉత్తర నక్షత్రం 3 పాదాలు హస్త 4 చిత్త 2 కలిపి కన్యారాశి కన్యా లగ్నం కిందకి వర్తిస్తుంది మీకు వచ్చేసి మీ రాశి అధిపతి అయినటువంటి రాహువు అలాగే మీకు సప్తమాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమాధిపతి అయినటువంటి కేతువు మీకు రెండో ఇంట్లో ఉండడం అలాగే మీకు ఈ యొక్క వ్యాధిపతి రవి చంద్రుడు లాభాధిపతి అలాగే మీకు రాహువు మీ రాశాధిపతి అనుకున్నాం గురువు ఇక్కడ ఈ యొక్క చతుర్థ సప్తమాధిపతి వీరి కలయిక గురువు రాహువు చంద్రుడు రాహువు రవి 5 గ్రహాలు కలుస్తున్నాయి పంచగ్రహ కూటమి అష్టమంలో ఏర్పడ్డది దీని మూలంగా చాలా ఇబ్బందులు జీవిత భాగస్వామికి మీ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి మీ ప్రవర్తన కావచ్చు మీ మాట కావచ్చు మీ సరళి మీరు వారి మాట వినకపోవడం కొన్ని పాటించకపోవడం వీటి ద్వారా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి కొంత వారి మాట ఆలకించండి సొసైటీలో ఎల్డర్స్ ఎవరైనా మంచి సలహా ఇస్తున్నా దాన్ని ఒక చెవిన పెట్టండి పెద్దల మాట కొట్టి పడేయవద్దు చిత్త నక్షత్రం వారికి ఇలాంటి దోషం కొంత తగ్గుతుంది ఎందుకనగా అశ్వని నక్షత్రంలో మీకు గురువు రాహువు ఉండడం మంచిదే స్వాతిలో కేతువు ఉండడం మంచిదే హస్త వారికి తీసుకున్నట్లయితే కొంత వ్యతిరేకత అలాగే ఈ యొక్క ఉత్తర నక్షత్రం వారికి ఇవి 3 నక్షత్రాల వారికి తీసుకున్నట్లయితే చిత్త వారికి కొంత ఫేవరబుల్గా ఉండే అవకాశాలు కానీ అష్టమం చతుర్థాధిపతి అష్ట సప్తమాధిపతి అష్టమం తల్లికి కానీ ఉన్నత విద్య ఉద్యోగ విషయంలో కానీ న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి కానీ అలాగే ఏదైనా రక్షణ రంగంలో ఉన్నవారికి జలవనరులలో పెట్టుబడి పెట్టేవారు న్యావీ ఇలాంటి బృందాలలో పనిచేసేవారు వీరందరికీ కూడాను ఇబ్బంది మీ జీవిత భాగస్వామికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది పాలిటిక్స్ రంగంలో ఉన్నవారు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన పీరియడ్ ఉద్యోగంలో ప్రెజర్స్ అధికంగా ఉంటాయి లాభాలు కొంత ఆశించిన మేరలో ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క గురుచండాల యోగం అనేది మీకు చాలా వరకు ఇబ్బందులు తెస్తుంది అన్ని రాశుల వారితో పాటు మీకు ఉంటాయి ప్రెజర్స్ ఉంటాయి నష్టం ఉండకపోవచ్చేమో కానీ ప్రెజర్స్ ఉంటాయి జీవిత భాగస్వామి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి సప్తమ షష్టమాధిపతి మీకు షష్టమంలోనే ఉన్నారు ఇందులో ఇదొకటి మీకు చిత్త నక్షత్రం వారికి ధనిష్ట నక్షత్రం జన్మతారలు నడుస్తున్నారు ఇక్కడ రాహువు గురువు చిత్త యొక్క అశ్విని నక్షత్రంలో ఉండడం కేతువు స్వాతిలో ఉండడం కొంత మేలైనప్పటికీ కూడాను మీ జన్మతారలో ఉన్నటువంటి శని మాత్రం కొంత మిమ్మల్ని ప్రారంభాన్ని మోపిస్తూనే ఉంటాడు రుణ ఒత్తిళ్ళు కొంత ఇబ్బంది పెట్టడం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ మధ్య మధ్యలో మిమ్మల్ని నలతకు గురి చేయటం సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఆలోచింపచేయటం ఇలాంటి విషయాలన్నీ మీరు గమనించాలి వారి వివాహాది శుభకార్యాలలో డిలే ఏర్పడడం అనుకోని అవాంఛిత సంఘటనలు జరగటం ఇవన్నీ మీకు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు ఈ యొక్క కన్యారాశి కన్యా లగ్నం వారికి మీ యొక్క రెండవ ఇంటిని సప్తమ వీక్షణ ద్వారా గురుచండాలయంలో ఉన్నటువంటి గురువు చూస్తున్నారు కాబట్టి కుటుంబ భారాన్ని మోయలేకమోయాల్సి వస్తుంది జీవిత భాగస్వామి ఉద్యోగంలో కూడా ప్రెషర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సొసైటీలో ఉన్నవారు మీ ద్వారా వారికి వారి ద్వారా మీకు కొన్ని గ్యాప్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మీకు చతుర్థ స్థానాన్ని బాహ్యవీక్షణ ద్వారా గురువు చూస్తున్నాం దీని మూలకంగా కొంత మీకు వారి సపోర్ట్తో మీరు కొన్ని ఉద్యోగంలో కావచ్చు ఫ్యామిలీలో కావచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ దాటుకునే అవకాశం ఇది కొంత ఆశించదగ్గ విషయం
అలాగే శని మీకు తృతీయ స్థానాన్ని చూస్తున్నారు. ఇందులో కొంత ఇబ్బంది తొలగిపోతుంది. జీవిత భాగస్వామితో వారు కష్టపడైనా మీకు కొంచెం ఫేవర్ చేస్తారు. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంది. న్యూ మ్యారేజ్ ఏదైనా ప్రపోజ్ చేసుకునే వారికి జీవిత భాగస్వామి ఆగమనంతో మీకు కొన్ని శుభాలు జరిగే అవకాశం. శని వీక్షణ. శని మీకు వ్యయ స్థానాన్ని చూస్తున్నారు. కర్మకారకుడు. ఏదో రకమైనటువంటి పెద్దలకు ఏదైనా కాలం చేసి వాళ్ళ ద్వారా మీకు ఏదైనా బెనిఫిట్స్ రావడం, ఏదో వాళ్ళ సర్వీస్తో మీకు గుడ్ విల్ రావడం, ఇలాంటివి కొన్ని జరిగే అవకాశాలు ఇవి చూడగలరు. ఇవన్నీ చూసి మీరు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకుని తగిన ముద్ర, అలాగే ఈ గ్రహాల కాంబినేషన్కు దీనికి మా సంస్థలో జపహోమ తపాదులు జరగడం జరుగుతుంది. శ్రీ అష్టయోగ విద్యాపీఠంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు. శోభం. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.